జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి వారి వంతుగా కృషి చేస్తూ ఏదో మాటలు కాదు చేతులతో చూపిస్తానని చెప్పి మన మధ్యలో మళ్ళీ రెండవసారి మళ్ళీ ఎలక్షన్లో నిలబడి మిమ్మల్ని ఓట్లకు అభ్యర్థించడానికి వచ్చిన మన గౌరవనీయులు ప్రస్తుత పార్లమెంటు సభ్యురాలు ప్రియతమ నాయకురాలు కవితక్క గారికి, అదేవిధంగా వేదిక పైరున్న ఎంపీపీ సోదరమణి శారద గారికి, సర్పంచ్లు నర్సింహులపల్లె బీర్పూర్ వివిధ గ్రామాల సర్పంచ్లకు, అదేవిధంగా గ్రామ పెద్దలు పిఎస్సిఏ చైర్మన్ మాజీ ఎంపీపీ అన్న రామచంద్రన్న గారికి, పార్టీ మండలాధ్యక్షుడు సోదరుడు రమేష్ గారికి, రైతు సమన్వయ సమితి నాయకులకు, యువ నాయకులకు, అక్క చెల్లెళ్లకు, రైతు నాయకులకు అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మండలంలోని మన రోలబాగ్ ప్రాజెక్టుకు అందరూ మాటలు చెప్ప, రైతుల కోసం పసుపు రైతుల కోసం ఎక్కడి గడపలేదు, మమ్మల్ని ఏదో మొక్కుబడిగా పోవడు కాదు, మమ్మల్ని అందరినీ ఎమ్మెల్యేలను ఆనాడు ఓడిపోయిన నందు మండలానికి ఇద్దరు ముగ్గురు రైతుల చొప్పున తీసుకొని ఢిల్లీకి తీసుకెళ్లి వ్యవసాయ శాఖ మంత్రిని ప్రధానమంత్రిని కూడా కల్పించిన ఘనత గొప్ప చరిత్ర మన కవితక్క గారిది. గతంలో ఇవ్వలే పసుపు రైతుల గురించి మాట్లాడలే, కరెంటు గురించి మాట్లాడలే, పింఛన్ల గురించి మాట్లాడలే, ఆడబిడ్డల గురించి మాట్లాడలే. ఆఖరుకు బల్లల్లో వంట చేసే ఆడబిడ్డలు ఉంటారు కదా, వాళ్ళ గురించి కూడా ఢిల్లీలో మన కవితక్క మాట్లాడిందని చెప్పి మీ అందరికీ నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నా. మరి అలాంటి మన ఆడబిడ్డ మన బతుకమ్మ, ఈ బతుకమ్మను ప్రపంచం మొత్తం తెలియజేయడం కాకుండా మరొకసారి ఇవాళ మన ప్రాంత అభివృద్ధి కూడా కృషి చేసిరు. ఎన్నో చెరువులు తవ్వుకున్నాం, ప్రతి చెరువు కాడ బతుకమ్మ తంతలు కట్టుకున్నాం, ఇండ్ల కోసం కూడా పూర్తిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి మీరందరూ కూడా మొన్నటి నాడు నాకు పెద్ద మెజారిటీ ఇచ్చారు, మీ అందరికీ మరొకసారి శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నా. ఆడబిడ్డలు ఒక్కసారి చేస్తారు, జై తెలంగాణ, జై తెలంగాణ అంటే అన్నలు ఎత్తుదని కాదు, జై తెలంగాణ. వీర్పూర్ గ్రామస్థిక గ్రామాల నుండి తరలి వచ్చినటువంటి ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా ఎంపీపీ శారదమ్మ గారు, బీర్పూర్ సర్పంచ్ అమ్మ గారు, చంద్రశేఖర్ గౌడ్ అన్న గారు, బాపిరెడ్డి గారు, వేదిక మీద ఉన్న నాయకులు, అందరికన్నా ముఖ్యంగా ఇంత ఎండలో ఎదురు చూస్తున్నటువంటి ప్రజలందరికీ హృదయపూర్వకంగా నా నమస్కారాలు, ధన్యవాదాలు. ఇవాళ మనందరికీ తెలుసు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రచార నిమిత్తం మన బీర్పూర్ రావడం జరిగింది. కానీ మీ అందరికీ తెలుసు బీర్పూర్ నేను ఇది వచ్చుడు మొదటిసారి కాదు. ఇదివరకే 3 సార్లు వచ్చిపోయినా, ఇదివరకు వచ్చి ఇల్లు ఇల్లు గల్లీ గల్లీ తిరిగి ఇదే బీర్పూర్లో రాత్రిపూట కూడా ఇక్కడనే బస చేసి తెల్లారి కూడా ఉండి నరసింహస్వామి ఆలయానికి పోయి దర్శనం చేసుకొని పోయినటువంటి సందర్భం. అంటే చాలామంది ఎంపీలకు అట్లా ఊరు ఊరు తిరిగే అవకాశం రాదు. మీ అందరి దయతోని మొదటిసారి మీరు నన్ను పార్లమెంటుకు పంపిస్తే మీ దయతోని పార్లమెంట్లో మాట్లాడగలిగిన, అట్లనే ప్రతి గ్రామంలో కూడా పనిచేసేటటువంటి ప్రయత్నం చేసిన అన్న విషయం మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ బీర్పూర్ గ్రామం చూసుకుంటే 60-70 ఏళ్ళు మనకు స్వాతంత్రం వచ్చిన కాడికెళ్ళి రానన్ని డబ్బులు, అంటే అక్షరాల 30 కోట్ల రూపాయలు ఒక్క బీర్పూర్ గ్రామానికి పోయిన 5 ఏళ్లలో ఇచ్చినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీ. అది అందులో సేవ చేసే భాగ్యం నాకు కలిగించినందుకు మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మొత్తం బీర్పూర్ మండలం చూసుకుంటే దాదాపుగా 173 కోట్ల రూపాయలతోని రోళ్లవాగు ప్రాజెక్టు కాకుండా 173 కోట్ల రూపాయలతోని సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీ. 5 ఏళ్లలో నేను ఉట్టి మాటే ఎప్పుడు కాదు, ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ తెలుసు, ఒక్కసారి మీరు గుండెల మీద చేసుకొని ఆలోచన చేస్తే 5 ఏళ్ల ముందు తెలంగాణ రాకముందు మన ఊర్లలో వచ్చిన పింఛన్లన్నీ ఇవాళ మన ఊర్లో వస్తున్న పింఛన్లన్నీ, ఇక పెద్ద ఏం వేరే ఆలోచన అవసరమే లేదు. ఈ ఒక్క లెక్క తెలుసుకుంటే చాలు, అంతకుముందు ఊర్లలో 10-20 పెన్షన్లు వచ్చాయి. ఆ 10-20 పెన్షన్లకు కూడా ఇంకో వాళ్ళు ఎవరన్నా పోయి అడిగితే ఆ 20 మందిలో ఎవరో ఒక ముసలవరో ముసలయ్యనో పోతాడు, పోయినాక మీకు పెన్షన్ ఇస్తామని చెప్పింది. ఆ విషయం మీకు గుర్తు, నేను చెప్పే అవసరం లేదు. కానీ తెలంగాణ వచ్చినాక ఏం చేసినాం మనం, అర్హత ఉన్న వాళ్ళందరికీ అప్లికేషన్ పెట్టిన వాళ్ళందరికీ ఇచ్చినాం. అంతకుముందు ఎట్లుండే,
కాంగ్రెస్ వాళ్ళు ఉంటే, సర్పంచులు ఉంటే వాళ్ళ చుట్టాలకే పెన్షన్లు వచ్చేది. ఇవాళ అట్లున్నదా? ఎవరు ఎవరు పెడితే అప్లికేషన్ వాళ్ళకి పెన్షన్ వచ్చేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎవరైనా తెలంగాణ వాళ్ళే, ఎవరైనా తెలంగాణ కుటుంబ సభ్యులే, అందరి కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. మరి మీ అందరు కూడా కోరిండ్రు ఎన్నికలప్పుడు, ఏమని అడిగిండ్రు? కేసీఆర్ సార్కి ఎప్పుడు 65 ఏళ్ళకి వెళ్ళి పెన్షన్లు ఇస్తుండ్రు, ఇవాళ రేపు తినే తిండికి చేతనైతే లేదు, జల్దీ పెన్షన్ ఇవ్వమన్నారు 57 ఏళ్ళ నుంచి అని చాలామంది చెప్పిండ్రు. చెప్తే అదే విషయం నేను కానీ మా ఎమ్మెల్యేలు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరినాం. కోరితే ఇవాళ మీ అందరికీ నేను సంతోషంగా తెలియజేసేది ఏమంటే, ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. 1వ తారీఖు అంటే కరెక్ట్గా 4 రోజుల తర్వాత నుంచి మన 57 ఏళ్ళు వచ్చిన వాళ్ళ దగ్గర నుండి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభం అవుతా ఉందని సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఊర్లో మనకు 100 పెన్షన్లు వస్తే 57 ఏళ్ళ నుంచి మొదలు పెడితే రేపటి నాడు 200 పెన్షన్లు వచ్చే ఆస్కారం ఉంటుంది. చాలా మందికి ఇంకా అభివృద్ధిలో సంక్షేమంలో భాగస్వామ్యం వచ్చే ఆస్కారం ఉంటుంది. మరి కొత్తగా పెన్షన్లు తీసుకునేటోళ్ళు అడుగు మంచిగున్నది. ఇన్ని రోజులు మీ అందరికి 1000 రూపాయలే వచ్చినాయి, వాళ్ళకి వచ్చుడే నెలకు 2000 రూపాయల పెన్షన్ కూడా రాబోతా ఉన్నది. మరి ఆ పెన్షన్ పెంచుకునేదానికి మొత్తం కేసీఆర్ గారు మొన్న అసెంబ్లీలో బడ్జెట్లు ఆల్రెడీ పాస్ చేసిండ్రు. 1వ తారీఖు నుండి మీ బ్యాంక్ అకౌంట్లలో 2000 పడతాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా అసలు జాగలేని వాళ్ళకు మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరయి ఉన్నాయి. కానీ మీకు తెలుసు, పోయిన 5 ఏళ్ళు జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉండే, ఆ ఎమ్మెల్యే గారిని సార్ ఇండ్లు ఉన్నాయి మరి 2000 నువ్వు పెట్టు అని అంటే, ఎక్కడెక్కడైతే జాగలేదో అక్కడనే చూసి 20 ఇండ్లు పెట్టిండు ఆయన, కానీ మనని పని చేయనియాలి. ఇప్పుడు మీ దయతో గులాబీ కండువా కప్పుకున్న సంజయ్ అన్ననే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. కాబట్టి నేను సంజయ్ అన్న మీకు మాట ఇస్తా ఉన్నాం, బీర్పూర్ మండలం వాళ్లకు. నేను సంజయ్ అన్న వచ్చే 2 ఏళ్లలో ప్రతి గ్రామంలో కూడా ఏదన్నా చేసి జాగ సంపాదిస్తాం. ఇండ్లు లేని పేదవారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు మంజూరు చేసి కట్టే కార్యక్రమం కూడా ప్రారంభిస్తామని చెప్పి నేను మీకు మాట ఇస్తా ఉన్నా. కాబట్టి ఇండ్లు లేనటువంటి వారు మన జగిత్యాలలో ఉండనే కూడదు. వచ్చే 5 ఏళ్లలో అదే మొదటి అంశంగా మనం పనిచేస్తామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి ఇట్లా అనేక కార్యక్రమాలు ఉన్నాయి, అనేక విషయాలు ఉన్నాయి. జాతీయ పార్టీలు చేసేటటువంటి ప్రచారం ఉన్నది చాలా. పువ్వు గుర్తోళ్ళు ఉన్నారు, చెయ్యి గుర్తోళ్ళు ఉన్నారు, ఇక వాళ్ళందరూ ఊర్లలోకి వస్తారు. ఇన్నేళ్ళు రాలే, ఎలక్షన్లు అనగానే వస్తారు. వచ్చి మీకు అన్ని మాయమాటలు చెప్తారు. ఒక మాట ఏం చెప్తారంటే, ఇప్పుడు ఊర్లలోకి పోయి బీజేపీ వాళ్ళు కేసీఆర్ సార్ మీకు 1000 రూపాయలు ఇస్తా అంటున్నాడు, కానీ ఆయనది లేదు పైసలు, మొత్తం సగం మేమే ఇస్తున్నామని చెప్తున్నారట. మీరు అందరు ఆలోచన చేయాలి. మరి కేసీఆర్ సార్ లేనాడు ఇచ్చింది ఎంత? 200 ఇచ్చింది. ఎంతమందికి? ఊర్లో 10 మందికో 20 మందికో. మరి ఇలా కేసీఆర్ సార్ వచ్చిరు కాబట్టి వెంటబడి మొత్తానికి మొత్తం పైసలు మనం ఇస్తున్నాం కాబట్టి ఇవాళ ఇంతమందికి పెన్షన్లు వస్తున్నాయి. అంటే ఆ పార్టీలో పరిస్థితి ఎట్లుందంటే, అందరు సార్కు దగ్గరైన కేసీఆర్ సార్కు, అందరూ కారు గుర్తుకు దగ్గరైనరు. వీళ్ళని విడగొట్టాలంటే అబద్ధాలు చెప్పుడు తప్పితే ఇంకో మార్గం వల్ల కనపడతలేడు. కాబట్టి ఊర్లలోకి వచ్చి అబద్ధాలు చెప్తారు, అసత్య ప్రచారాలు చేస్తారు, అనేక రకమైన కార్యక్రమాలు చేస్తారు. దయచేసి ఆగం కాకండి, మోసపోకండి. గల్లీలైనా గ్రామంలైనా ఢిల్లీలైనా గులాబీ జెండా ఉంటేనే తెలంగాణ ప్రజల హక్కుల కోసం కొట్లాడే వాళ్ళు ఉంటారు. మీ అందరికీ తెలుసు, మనం ఊర్లలో అనుకుంటాం మట్టి పనికి పోయినా మనోడు ఉండాలి అనుకుంటాం. మరి ఢిల్లీ పనికి పోవాలి, తెలంగాణ ముచ్చట్లు ఢిల్లీలో మాట్లాడాలి, అక్కడ ఢిల్లీ నుండి మనకు వచ్చేటి కొట్లాడి తీసుకొని రావాలి. కాబట్టి మరి ఆ పని చేయడానికి మీ బిడ్డలం, మీకోసం కొట్లాడేటటువంటి వాళ్ళం, ఈ గులాబీ కండువ కప్పుకున్నటువంటి వాళ్ళం. కాబట్టి 11వ తారీఖు నాడు ఎన్నికలు ఉంటాయి. ఈ ఎన్నికలలో కారు గుర్తు కోటేసి మరి నన్ను గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుతున్నా. ఒకసారి మీరు గెలిపించారు, పోయినసారి గెలిపిస్తే మీకోసం కష్టం చేసినాం, మీకోసం ఇబ్బంది పడ్డాం. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లేకున్నా 1200 కోట్ల రూపాయలతోని జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం నా శాయశక్తుల పనిచేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి మీరు అవకాశం ఇస్తే ఇంకా కూడా పనిచేస్తూ ఇంకా అభివృద్ధిని చేసుకుంటూ మిగిలిపోయినటువంటి కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా చేసుకుందామని చెప్పి మీ అందరినీ నేను కోరుతా ఉన్నాను. మరి నరసింహపల్లెలో, బీర్పూర్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని సంజయ్ అన్న చెప్పిండు, ఆ సమస్యలన్నింటినీ కూడా వెంటబడి సాధిస్తాం. వాస్తవానికి నాకంటే ఎక్కువ మీకు నిరంతరం పనిచేసే వ్యక్తి ఉండాలనే సంజయ్ అన్నను మనం గెలిపించుకున్నాం. మీరు రాష్ట్రంలో చరిత్ర సృష్టించారు. జగిత్యాల నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఇంత మెజార్టీతో ఎవరు గెలవలే, అంత నిండు మనసుతో మీరు సంజయ్ అన్నను ఆశీర్వదించారు. కాబట్టి మేము కూడా వెంటబడి అంతే నిండు మనసుతోని
ప్రతి ఒక్క పని కూడా మన కోసం చేసి పెడతామని ఈ సందర్భంగా వాగ్దానం చేసుకుంటూ మరి మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. మనదేం గుర్తు, మనదేం గుర్తు, మనదేం.